గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ గైస్, వెల్కమ్ టు శ్యామ్ సివిల్ అకాడమీ. ఈరోజు టీఎస్పీఎస్సీ ఏడబ్ల్యూ ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్లో మనం కొన్ని మోడల్ క్వశ్చన్స్ చూద్దాము 2018 పేపర్కి. ఓకే, సో ఇప్పుడు క్వశ్చన్స్ ఈజీగా అంటే ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇలా రాశాను. సో సిగ్మా హెచ్ బై సిగ్మా ఎల్ అంటే ఏంటి? ఇది హూప్ స్ట్రెస్కి అంటే సిలిండ్రికల్ సెల్స్లో హూప్ స్ట్రెస్కి అలాగే లాంగిట్యూడినల్ స్ట్రెస్కి రేషియో అడిగాడు. సో హూప్ స్ట్రెస్ అంటే మన ఫార్ములా తెలుసు, పీడీ బై టూ టీ. లాంగిట్యూడినల్ స్ట్రెస్కి పీడీ బై 4t. సో ఇది మనకు తెలుసు. సో పీడీ బై టూ టీ బై పీడీ బై 4t. సో ఇప్పుడు ఈ 4t పైకి వెళ్ళి పీడీ అవుద్ది, ఇక్కడ పీడీ బై 2t ఉంటుంది. సో ఇప్పుడు ఈ రెండు అంటే ఈ రెండు సేమ్ ఉన్నాయి, ఒకటి రెండు ఫస్ట్ ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి, తర్వాత 4t బై 2t మిగులుద్ది. సో 4 బై 2 అంటే 2 టైమ్స్. సో ఇప్పుడు రేషియో ఏమవుద్ది? 2 టైమ్స్ అవుద్ది. ఓకే, సో ఈ రెండింటికి రేషియో 2 అనమాట. 2 అనేది దీని ఆన్సర్. ఓకే, ఇప్పుడు ఒక కాలం అనేది కింద ఫిక్స్ అయిపోయి పైన ఫ్రీగా ఉండి అంటే ఫిక్స్డ్ ఎండ్ వన్ ఎండ్లో ఫిక్స్ అయ్యి ఉండి అదర్ ఎండ్ ఫ్రీ అయితే అప్పుడు దాని యొక్క యూలర్ స్ట్రిప్లింగ్ లోడ్ అనేది ఎలా మారుతుంది అని అడుగుతున్నాడు. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. సో ఫస్ట్ పై స్క్వేర్ ఈఐ బై ఎల్ స్క్వేర్, నార్మల్ క్రిప్లింగ్ లోడ్ ఫార్ములా ఇది. ఓకే, ఇప్పుడు దీని యొక్క ఎఫెక్టివ్ లెంత్ ఏమవుతుంది? కింద ఉండేది ఎఫెక్టివ్ లెంత్ కదా. సో లెంత్ ఏమవుతుంది? ఎఫెక్టివ్ లెంత్ టూ ఎండ్స్ ఫ్రీ అయినప్పుడు 2L అవుతుంది. ఓకే, సో అప్పుడు ఈ ఎల్ని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే పై స్క్వేర్ ఈఐ బై ఎల్ స్క్వేర్ కదా. సో ఆ ఎల్ ఇక్కడ వేస్తే ఏమవుతుంది? 2L అవుతుంది, 2L పవర్ స్క్వేర్ అవుతుంది. సో అప్పుడు అది 4L స్క్వేర్ అవుతుంది, పై స్క్వేర్ ఈఐ బై 4L స్క్వేర్ అవుతుంది. సో మామూలు దానికి ఫార్ములాకి దీనికి తేడా ఏంటి? 1/4 పై స్క్వేర్ ఈ ఇంటూ పై స్క్వేర్ ఈఐ బై ఎల్ స్క్వేర్. సో ఇక్కడ ఈ పై స్క్వేర్ ఈఐ బై ఎల్ స్క్వేర్ అంటే ఏంటి? పీసీఆర్. సో నార్మల్ టైంలో ఉండే అంటే నార్మల్గా బోత్ ఎండ్స్ ఇంజర్డ్ అయితే ఎంతైతే క్రిప్లింగ్ లోడ్ ఉంటుందో దానికి 1/4 టైమ్స్ మాత్రమే ఇది రెసిస్ట్ చేయగలదు. ఎప్పుడు 1 ఫిక్స్డ్ అదర్ అండ్ ఇంజర్ అయితే. ఓకే, నెక్స్ట్ రేట్ ఆఫ్ డిశ్చార్జ్ వేరీస్ ఇన్ వీ నాచ్. అంటే ఇక్కడ హెడ్తో పాటు వీ నాచ్లో డిశ్చార్జ్ అనేది ఎలా వేరీ అవుద్ది అని అడుగుతుంది. సో దానికి ఫార్ములా 8/15 ఇంటూ సిడి రూట్ 2g హెచ్ పవర్ 5/2. ఓకే, సో వేరీస్ విత్ రెస్పెక్ట్ టు హెడ్ అని అడిగారు కాబట్టి ఇది ఇంపార్టెంట్. హెచ్ పవర్ 5/2తో విత్ రెస్పెక్ట్ టు హెచ్ పవర్ 5/2 రేట్ ఆఫ్ డిశ్చార్జ్ అనేది వీ నాచ్ యొక్క డిశ్చార్జ్ అనేది వేరీ అవుతూ ఉంటుంది హెడ్ టు ద పవర్ ఆఫ్ 2.5 టైమ్స్. ఒకసారి ఇది హెచ్ పవర్ 2.5 అని కూడా ఇస్తాడు, దాని అర్థం నథింగ్ బట్ 5/2నే ఫ్రాక్షన్ 2.5 అని రాశాడు. ఓకే, అది దీని ఆన్సర్ వచ్చి. సో మేజర్ కన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ సిమెంట్, సిమెంట్లో ఎక్కువగా ఉండేదాన్ని ఎక్కువగా ఉండేది ఏంటి అన్నాడు. సో ముందు ఇది మనకు ముందు తెలియాలంటే సిమెంట్లో అసలు ఎలా తయారవుతుందో తెలియదు. లైమ్, సిలికా, అల్యూమినియం, ఇంకా ఐరన్ ఆక్సైడ్ ఇలా అన్నీ ఉంటాయి. సో అందులో మేజర్ కన్స్టిట్యూయెంట్లో 30-40% లైమే ఉంటుంది. సో ఆ లైమ్ బేస్ చేసుకునే మనం సిమెంట్ తయారు చేస్తాం. సో మేజర్ కాన్స్టిట్యూయెంట్ అంటే లైమ్ ఆన్సర్. ఓకే, పెట్ అనేది ఎటువంటి టైప్ ఆఫ్ మెథడ్? పెట్ అనేది మనం ప్రీవియస్గా చేసిన ప్రాజెక్ట్స్ అన్నిటి ఇది సిపిఎం అండ్ పెట్లో క్వశ్చన్. సో పెట్ అనేది దీని మీద బేస్ అయి ఉన్న మెథడ్ అని అడుగుతున్నాడు. సో పెట్ అనేది ప్రాబబిలిస్టిక్ మెథడ్, అంటే ప్రీవియస్గా జరిగిన ఇన్సిడెంట్స్ అన్నింటినీ బేస్ చేసుకుని మనం చేసేదాన్ని మనం పెట్ అంటాం. అంటే దానికి అందుకని దీన్ని ప్రాబబిలిస్టిక్ మెథడ్ అని అనొచ్చు. ఇది ప్రాబబిలిస్టిక్ టైప్ ఆఫ్ మెథడ్. సో ఇది ఈ సెషన్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.